వర్షాకాలం కారణంగా అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారింది. దీంతో యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండచర్యలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకుపోయారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో భయంసా యాత్రికులు కూడా ఉన్నారు. దీంతో వారు ఎలా ఉన్నారనే ఆందోళన మొదలైంది. అయితే యాత్రలో చిక్కుకున్న వారిని సిఆర్పీఎఫ్ జవాన్లు బృందం సురక్షితంగా రక్షించి తమ బేస్ క్యాంపుకు తరలించుకుపోయారు. 5 రోజుల క్రితం భయంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు తరలి వెళ్లాయి. యాత్ర కొనసాగే జమ్మూ శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాలు కురియడంతో కొండచర్యలు విరిగి పడటంతో కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయారు. సిఆర్పీఎఫ్ బల్తాల్ బృందం ప్రతినిధులు గుజల్వార్ వెంకటేష్, రవీందర్ రెడ్డి, కళ్యాణ్, సచిన్లు తెలిపారు. వాతావరణం హెలికాప్టర్ టికెట్ని జోడించే వరకు క్యాన్సిల్ హా సిఆర్పిఎఫ్ జవాన్ అమర్కు జోడించే ఐసా కూసాబి తక్లీఫ్ ఉన్న కైపర్ భీ పూచతో ఉంటా సేవా మిల్ రహా హై పులిస్ సే ఔర్ 5 ఫిట్ పే ఔర్ ఏక్ సిఆర్ఎఫ్ నా जवान खड़े हुए कौन सा भी समाचार है सभी हमारे को ऐसा इन्वाइट करे कि घर से भी हम घर भी याद नहीं आ रहा हमारे उतना उन्होंने हमारे को सेवा करे उनको धन्यवाद जय हिंद जय भारत రెండోజులుగా తాము ఆర్మీ బేస్ క్యాంపులో వారి రక్షణలో సేద తీరుతున్నామని తెలిపారు. ఆర్మీ జవాన్లు తమను వారి కుటుంబ సభ్యులుగా ఆదరిస్తూ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.